లిజన్, వంతెన తందాన తాన అనదు, వినండి. ఐ నో హూ ఈస్ టాకింగ్ దేర్. లిజన్, విష్ణుబాబు ఒక తప్పు మాట్లాడాడు, విచ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇన్ ద పబ్లిక్. సమ్ టైమ్స్ ఐ యూస్ టు టెల్ బట్ ఐ డోంట్ వాంట్ టు టెల్. బట్ విష్ణు చెప్పాడు ఏమిటంటే, మనం గంగాన గంగాదేవి దగ్గరికి వెళుతుంటాం, కాశీ. కాశీ వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనవి రెండు వదిలి రావాలి అన్నది శాస్త్రం. అందరూ ఏమనుకుని తప్పు చేస్తున్నారంటే, వాళ్లకు ఇష్టం లేని వంట ఏదైనా ఉంటే కాయగూరలు, దాన్ని వదిలేసి వస్తుంటారు. ఏదో ఒకటి మరీ కష్టమయ్యి ఏదో ఒక కాయగూర వదిలేసి వస్తారు. ఇదిగో నాకు ఇష్టమైనది ఈ కాశీలో వదిలేస్తున్నానని. అది కాదు, అది కాదు కావలసింది. మనిషి మీద వ్యామోహం, మనకు మన మీద వ్యామోహం ఉండరాదు. శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి, కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు. ఆ విషయాన్ని వదిలేయమన్నాడు. రెండు, ఇచ్చిన దానం. ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని. నిన్నెవో ఎవరేమన్నారు దానం, నువ్వు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు. ఈ రెండింటిని వదిలేసారండి రాని శాస్త్రం చెబుతుంది. మన వాళ్ళకు చాలా మందికి తెలియదు అది. ఇందులో 1990 తెలుసో తెలియకో 25% కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను. అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి. ఆ తర్వాత అంచెలంచెలగా ఈ రోజున యూనివర్సిటీ అయింది, విచ్ ఐ నెవర్ డ్రెమ్ట్. ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను. ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది. సినిమాల్లో ఎంతకాలమో ఉండము. ఒక టైం వరకే సినిమా, ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని, ఈ విద్యాలయం ఒకటి చాలు, కల్మషం లేని పిల్లలు, ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుతామని నిర్ణయించుకున్నాను. అటువంటిది యూనివర్సిటీ అయింది. ఎంత భారమో చూసారా, మాట తప్పకూడదు. మీరు వెళ్ళి లెక్కలు చూడొచ్చు, ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున 35 crores, 10 paisalu లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు. ఫుల్ డే వస్తున్నా పర్వాలేదు అని పండి బజార్లో 10 paisal కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు, ఆ రోజంతా మంచినీడు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి, ఈరోజుకి గుర్తున్నాయి. బట్ ఇవ్వాలి అనిపించి ఇన్ని కోట్ల రూపాయలు ఇలా ఇస్తున్నామంటే, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, ఛాన్సలర్, ద వైస్ ఛాన్సలర్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రార్స్, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, సమ్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్, దే నో వాట్ వీఆర్ గివింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సరే ఇచ్చేసాం, కానీ
ఎంతమంది దానికి తిరిగి రియాక్ట్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ రియాక్ట్ అయ్యారు? 7000 మంది ఇదో చెప్తున్నావు విష్ణు, 7123 ఎంతమంది రియాక్ట్ అయ్యారు? ఆలోచిస్తే ద ఓన్లీ వన్ గర్ల్, నాకు తమ్ముడు లాంటి వాడు, ప్రజా గాయకుడు, భారతదేశంలో చెప్పుకోదగినటువంటి గాయకుడు గద్దర్. నేను తమ్ముడు అంటూ ఉంటాను, ఆయన అన్నయ్య అంటూ ఉంటాడు, మోహనన్న అంటూ ఉంటాడు. ఆ గద్దర్ గారు మనలో లేరు. ఆయన కుమార్తె ఇక్కడ చదివింది వెన్నెల. కరెక్ట్గా 20 రోజులకు ముందు వాట్సాప్లో, అదేంటి, యూట్యూబ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ వోంట్ సీ యూట్యూబ్, నాకు మెసేజ్ పెట్టడం కూడా తెలియదు నాకు ఇప్పుడు. ఆ యూట్యూబ్లో చూస్తే, మన వాళ్ళు చెప్తే చూశాను, అస్టానిష్, షాక్ అయిపోయాను. ఏమన్నదంటే, ఆ బిడ్డ నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది. ఒళ్ళు చలించిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను. ఆయన వెళ్ళి కలుసుకుని, నేను బాకీ ఉన్నానమ్మా మీకు, మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు, జినాహైతో మరణా సీకో కథం కథం పర లడ్డా సీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు. అటువంటి డైలాగులు రాశాడు. అటువంటి వ్యక్తి లేరు, ఆ రోజు తీసుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు, నిన్ను చదివించాను, నేను తిండి పెట్టి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికి వెళ్ళి చెప్పి రావాలనుకున్నా. ది ఓన్లీ వన్ గర్ల్ హూ సెడ్ అంకుల్ ఇలా చేశారని. బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ద డే ఐ సెడ్ నేను మీకు ఏ దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను, మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకుంటే చాలు, ఐ డోంట్ వాంట్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్, ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్. ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు, బట్టలు వేసుకుని శక్తినిచ్చి, తినే తిండినిచ్చి 10 మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు. ఇంకంతకంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఎక్కువగా తినలేము, తింటే అనారోగ్యం చేస్తుంది. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా ఒక్కసారి చెవులు మారుమరుగేటట్టు ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తారని అంకుల గురించి మాట్లాడిన దానికి. ఎనివే, అది చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పాను. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ దర్ ఇస్ నో యూస్. మై గర్ల్, మై డాటర్, మై సన్ ఆర్ సంబడి ఈజ్ నెంబర్ వన్ స్టూడెంట్ ఇన్ ది కాలేజ్, నో యూస్. వాట్ అబౌట్ ది క్యారెక్టర్? దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వై ఐ యూస్ టు టెల్ ఎవ్రీబడి, బీ కేర్ఫుల్, బిహేవ్ ప్రాపర్లీ. వెన్ యూ ఎంటర్ ది క్యాంపస్, యు థింక్ ఇట్ ఈస్ ఎ మోహన్ బాబు యూనివర్సిటీ. ఐ కేమ్ హియర్ టు స్టడీ అండ్ టేక్ సర్టిఫికేట్ అండ్ ప్లేస్మెంట్ సెల్. ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్ అమ్మా నాన్నకు సంతోషపరిచి తీసుకెళ్లాలని. యునో మోహన్లాల్ గారు, బ్రదర్, దిస్ ఇయర్ హెడ్స్ అప్ టు ఆల్ ది పేరెంట్స్, దే హ్యావ్ బిలీఫ్ ఆన్ మీ అండ్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ద గర్ల్స్ ఆర్ మోర్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్
దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్ మై సన్స్. 10 kilometers nobody can touch, there is no guts. What purpose we will go to the movie? What purpose we will go to the flight inside? We can't do whatever we want, whatever they want, whatever their rules, that we must follow. Like that, when you step in, behave yourself. I appreciate some of the students already in this campus. They went as IPS and IAS. They selected. They are number one in police department and other departments also. Other countries also there are students. I love them. I like them. This is your institution. I love the parents. You have confidence. తల్లిదండ్రులారా, మీరు కాలేజీ మీద నా మీద కాన్ఫిడెన్స్తో మీ బిడ్డల్ని ఇక్కడ చేరుస్తున్నారు. మా బిడ్డ